మంత్రి కేటీఆర్ ఇలాకాలో బయటపడిన ధరణి వైఫల్యం. నిత్యం ధరణితో కుస్తీ పడే ఎంఆర్ఓకే తప్పని తిప్పలు. చేసేదేమీ లేక పనిచేసే శాఖ అధికారులపైనే కేసు నమోదు చేసిన వైనం. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ శివారులోని 4 గుంటల భూమి తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆ ధరణి పోర్టల్లో తన పేరు కనిపించక లేదని ఎంఆర్ఓ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారిందని చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములు నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలో ఎంఆర్ఓగా పనిచేస్తున్న భాస్కర్ సిరిసిల్ల పట్టణ శివారులోని కొత్త చెరువు సమీపంలో సర్వే నెంబర్ 1519లో 4 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన ధరణి పోర్టల్లో తన స్థలం కనిపించకపోతే ఏంగా తన పేరు మీదనే ఉంటుందని ధీమాతో ఉండడం, తీరా చూస్తే తన పేరు మీద లేకపోవడంతో తహసీల్దార్ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలుస్తోంది. ఎంఆర్ఓ అనే తన ల్యాండ్ ధరణి పోర్టల్లో కనిపించడం లేదని హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్గా మారింది.